ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. గిన్నెల రకరకాల పంటల్ని ఎట్లా వండియాలా, పశుపక్షాదుల్ని ఎట్లా పోషించాలా, ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా పంటలు వండించే రైతులతోని ముచ్చట, వాళ్ళ అనుభవాలు, గట్లనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ప్రతిరోజు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణిలా వినిపిస్తుంటాం. ఈ ఇల్లు వ్యవసాయం ఆది సోమ బుధ శుక్రవారాలల్లా, ఇంకా కిసాన్ వాణి మంగళ గురు శనివారాలల్లో ఉంటుంది. మరి ఈ ఇల్లు వ్యవసాయంలో వ్యవసాయ వ్యర్థాలు స్వయం ఉపాధికి మార్గాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో ముచ్చట, ఇంకా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి మంచిర్యాల జిల్లా వాంకిడి మండల వ్యవసాయాధికారి జె మిలింద్ కుమార్తో ముచ్చట వినిపిస్తా. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి చల్లని గాలులు వీస్తాయి. గడిచిన 24 గంటలలో యొక్క ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉండే. ఇక రాగల 24 గంటల వరకు యొక్క ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 50% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరేంటున్నారు? ఇల్లు వ్యవసాయం. వ్యవసాయ వ్యర్థాలు, వ్యవసాయం నుండి మొక్కల అవశేషాలు, ఈ వ్యర్థ ప్రవాహాలు వ్యవసాయ యోగ్యమైన భూమి మరియు ఉద్యాన వనాల నుండి పుట్టినాయి. వ్యవసాయ వ్యర్థాలు మానవ లేదా జంతువుల ఆహారం కోసం ఉపయోగించని పంటలలోని అన్ని భాగాలు వ్యవసాయ వ్యర్థాలుగా వాడతారు. ఈ వ్యవసాయ వ్యర్థాల గురించి, స్వయం ఉపాధికి మార్గాల గురించి గి ముచ్చట్ల ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో పి అశోక్ పెట్టిన ముచ్చటిందామా. నమస్కారం డాక్టర్ భానురేఖ గారు. నమస్తే అండి. మరి ముందుగా చెప్పుండ్రి, ఈ వ్యవసాయ వ్యర్థాల నుండి మనం ఎటువంటి స్వయం ఉపాధి మార్గాల్ని ఎంచుకోవచ్చు, అసలు ఏమేమి స్వయం ఉపాధి మార్గాలు ఉన్నాయంటారు? మనం ముందుగా చూసుకున్నట్టయితే భారతదేశంలో ప్రతి ఏటా సుమారు 650 మిలియన్ టన్ల వ్యర్థాలు అనేవి ఉత్పత్తి అవుతున్నాయండి. వీటిలోంచి కేవలం 600 టన్నుల వరకు మనకి పంట అవశేషాలు అంటే క్రాప్ రెసిడ్యూస్ అని అంటారు. మిగతావన్నీ కూడా కూరగాయలు, తర్వాత వ్యర్థాలు, పశువుల వ్యర్థాలు, తర్వాత వాటి నుండి ఉపయోగించే ప్లాస్టిక్ కానీ మనకి అగ్రికల్చర్లో ఉపయోగించేవి, తర్వాత పళ్ళ నుండి వచ్చే పిప్పి అలాంటివి ఏదైతే ఉంటుందో ఇవన్నీ అండి. ఇవన్నీ కూడా మనం ఒకప్పుడు వ్యర్థాలు అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు వాటిని మనం సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే ఎన్నో స్వయం ఉపాధి మార్గాలు ఉన్నాయండి. ఉదాహరణకి మనకి వర్మీ కంపోస్ట్, ఇప్పుడు వ్యవసాయం మీద అవగాహన ఎక్కువ పెరిగి అన్ని చోట్ల అంటే గృహిణులు కానీ లేకపోతే సంస్థలు కానీ లేకపోతే లీజ్కి తీసుకుని చాలామంది వ్యవసాయం అనేది ఆరంభిస్తున్నారు. వ్యవసాయ వ్యర్థాలు అంటే అవశేషాల నుండి కానీ కుళ్ళేటువంటి లక్షణం ఉన్న ఎటువంటి వస్తువునైనా కానీ తీసుకుని మనం 80-90 రోజుల లోపల మనం స్టార్టర్ మెటీరియల్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నాం, మంచి పోషకాలు ఉన్న వర్మీ కంపోస్ట్ లాంటివి మనం తయారు చేసుకోవచ్చు అండి. మార్కెట్లో కూడా చాలా గిరాకీ ఉన్న ప్రోడక్ట్ ఇది. అలాగే బయోచార్, మనకి ఇదేంటంటే ఎక్కువ టెంపరేచర్ 300 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనం ప్రాణవాయువు లేకుండా ఆక్సిజన్ లెస్ కండిషన్లో ఎప్పుడైతే దాన్ని కంబస్ చేస్తామంటే మనం దాన్ని ఎక్కువ ఉష్ణోగ్రతకి ఈ పంట అవశేషాలని గురి చేస్తామో అప్పుడు మనకి ఒక నల్లటి పొడి బయోచార్ లాంటిది చివరి దశలో ఏర్పడుతుంది. ఇది తేమను నిలుపుకునే శక్తి, అలాగే పోషకాలను అందించే శక్తి ఉంది ఎక్కువగా. ప్రపంచం మొత్తం కూడా దీనికి మంచి లాభసాటి గిరాకీ ఉంది వ్యవసాయం లేదా వేరే పంటలకు వేసుకోవడం. అలాగే పుట్టగొడుగులు, దీనికి కావాల్సిన ఇనీషియల్ స్టార్టర్ మెటీరియల్ వరి గడ్డి కానీ జొన్న చొప్ప కానీ దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ మనం స్టార్టర్ మెటీరియల్గా వాడుకోవచ్చు. అలాగే ఇంకా చాలా ఉన్నాయండి, మనం మన ఇంట్రెస్ట్ని బట్టి తక్కువ ఖర్చుతోటి మన ఉపాధి ఏదైతే మార్గం ఉందో దాన్ని ఎన్నుకోవచ్చు. అదేవిధంగా ఈ వ్యర్థాలని సమర్థవంతంగా నిర్వహించుటకు పాటించే 3R 3R సూత్రం లేక 3R కాన్సెప్ట్ అంటే ఏమిటి, దాని గురించి వివరించండి. 3R అంటే ఆర్ అంటే మనకి ఇంగ్లీష్లో రెడ్యూస్, ఏదైతే వ్యర్థం ఉందో దాన్ని తగ్గించుకునడం, తర్వాత రీసైకిల్ ఆ వ్యర్థాలని వేరే రూపాంతరం చెందించి వేరే రూపంలోకి తీసుకెళ్ళడం, అలాగే 3R ఏదైతే ఉందో రీయూస్, మళ్ళీ దాన్ని మనం ఆ మారిన రూపంలో ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవడం. దీనివల్ల ఏంటంటే మనం సుస్థిరత్వం సాధించడానికి అవకాశం ఉంటుంది.
ఇదే 3R కాన్సెప్ట్ అంటాం. దాన్ని పునరుపయోగించుకోవడం, మళ్ళీ వాడడం, అలాగే వ్యర్థాలను తగ్గించుకోవడం, రూపాంతరం చెందించి. మరి ఇలాంటి రంగాలపై అంటే ఈ వ్యర్థాలతోటి వివిధ స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలంటే ఈ ఉత్సాహవంతమైనటువంటి మహిళలకు కానీ యువతకు కానీ ఈ వర్మీ కంపోస్ట్ తయారీపై అదేవిధంగా ఈ పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఎక్కడిస్తుంటారు? మామూలుగా వ్యవసాయ అధికారులు ప్రతి ఊరి లెవెల్లో కూడా ఉందండి. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజన్నగర్లో మనకి వర్మీ కంపోస్టింగ్, అలాగే పుట్టగొడుగుల మీద కూడా శిక్షణ ప్రతి నెల కూడా ఉత్సాహవంతులైన మహిళలకు అలాగే యువతకు కూడా దానికి సంబంధించిన శిక్ష అనేది మొత్తం కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుందండి. ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది శిక్షణ? శిక్షణ మనకి జనరల్గా ఒక 1 వీక్ ఉంటుందండి. అవసరాన్ని బట్టి మనకి డివిడీస్, సిడీస్ కూడా తయారు చేసినవి కూడా ఉన్నాయండి, వాటిని కూడా వాళ్ళు ఫాలో అవ్వచ్చు. మరి ఎవరైనా సరే ఈ యువతి యువకులు ఈ స్వయం ఉపాధి పథకం కింద రుణాన్ని పొందాలంటే వారు ఏ సంస్థల్ని సంప్రదించాల్సి ఉంటుంది, ఆ సంస్థల వివరాలు చెప్పుకుంటుంది? మనకి మామూలుగా నబార్డ్ అని ఉందండి, వాళ్ళు నబ్ కిసాన్ కింద మనకి రైతు లేదా ఇతర రంగాల్లో ఇచ్చైనా మనకి ఏదన్నా ఒక పర్టికులర్ బిజినెస్ అలాంటిది స్టార్ట్ చేయాలంటే దాదాపు 5 నుండి 10 లక్షలు మనకి రుణంగా కూడా ఇస్తారు. అలాగే మనకి ఈ మధ్య చూసుకున్నట్లయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కోఆపరేటివ్స్ కూడా మనకి పేపర్స్లో కూడా ఏదన్నా మనకి అవకాశం ఉందంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా బహిరంగంగా చాలా మంది మహిళలకు అలాగే ఉత్సాహవంతులైన యువతి యువకులకు రైతులకు కూడా ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ రుణాలు అందిస్తాము. మీ ప్లాన్ని బట్టి మీరు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనేవి కూడా ఈ మధ్య చాలా గమనిస్తున్నామండి. అలాగే ఈవెన్ మనకి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఐసీఆర్ ద్వారా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి మనకి వాళ్ళు పర్టికులర్ టైంలో అడ్వర్టైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి నామ్ అని హైదరాబాద్లో ఉంది ఇన్స్టిట్యూట్ మేనేజ్ అని, వాళ్ళకు కూడా కొన్ని ట్రైనింగ్స్, ఎన్ఐఆర్డీలో కూడా కొన్ని ట్రైనింగ్స్ అలాంటివి ఉంటాయి. సో వాళ్ళ వాటిని సద్వినియోగపరుచుకుని ఆ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్స్ లేదా నాబార్డు వారిని వాళ్ళ ప్లాన్ ఏదైతే సబ్మిట్ చేస్తే దానికి అనుగుణంగా వాళ్ళు రుణాన్ని పొందే అవకాశం ఉందండి. మీరు చెప్పినటువంటి ఈ సంస్థల్ని ఎవరైనా సరే యువతి యువకులు స్వయం ఉపాధి పొందాలనుకుంటే, ఈ వ్యవసాయ వ్యర్థాల ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకుంటే మీరు చెప్పినటువంటి ఈ సంస్థల్ని సంప్రదించాలంటారు? అంతే. మరి ఈ వ్యర్థాల నుండి ఉపాధి పొందుటకు మరి మొదటి దశ నుండి అంటే ప్రారంభ దశ నుండి ఎటువంటి నిబంధనలు ఉంటాయి? మరి వ్యర్థం నుండి ఎటువంటి ప్రోడక్ట్ని, చివరి ప్రోడక్ట్ని అయితే తయారు చేస్తున్నాము, ఉదాహరణకి ఆ వ్యర్థం యొక్క ఇనీషియల్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ, ఆ సేఫ్టీ సర్టిఫికేట్ అనేది, అలాగే మనము దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాము, తదుపరి ఆహారంగా ఏదైనా పశువులకా లేదా మనకి మెడిసిన్స్కా లేదా వేరే ఆహార ఉత్పత్తులకా అనేది కూడా మనం స్పెసిఫిక్గా ఆ సర్టిఫికేషన్ అనేది చేయించుకోవాలండి. అలాగే మనము లాస్ట్ ప్రోడక్ట్ సపోజ్ అది వర్మీ కంపోస్ట్ అయినా లేకపోతే వేరే ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు దాంట్లో ఉండే న్యూట్రియంట్ కంటెంట్ అంటే పోషకాలు ఎలా ఉంటాయి అనే వాటికి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా చేయించుకోవాలి. అంటే సేఫ్టీ సర్టిఫికేట్, ఇనీషియల్గా దాని ప్రాపర్టీస్ ఏమున్నాయి, తర్వాత లాస్ట్ ప్రోడక్ట్ మనం ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించింది అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఉండేటట్టు మనం ఆ సర్టిఫికేషన్ అనేది చేయించుకుంటూ ఉండాలి ఆయా సంస్థల ద్వారా మనం ఎన్నుకున్న స్వయం ఉపాధి ప్రోడక్ట్ బేస్ మీద. వ్యవసాయ వ్యర్థాల నుండి స్వయం ఉపాధి పొందే మార్గాల్ని తెలియజేసారు. మరి వ్యవసాయం కాకుండా ఇంకా వ్యవసాయేతర వేరే వాటి ద్వారా కూడా ఏ మార్గాల ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉన్నది అంటారు? ఇప్పుడు వ్యవసాయంలోనే అంటే ఇప్పుడు మనము పంట అవశేషాల గురించి చెప్పుకున్నాము. ఉదాహరణకి ఇప్పుడు కొబ్బరి వేస్ట్స్ ఉంటాయి, కొబ్బరి బొండాలు కానీ, ఇవి చాలా ఎక్కువగా ఎందుకంటే మన ఆరోగ్యపరంగా కూడా వాటి వాడకం ఎక్కువ ఉంది. ఈ కొబ్బరి బొండాలు కానీ కొబ్బరి కుడకలు తీసేసిన తర్వాత ఉన్నదాన్ని కొన్ని మెషిన్స్ ద్వారా మనం పొడిగా అలాగే ఫైబర్ నార్ అంటాం, అలా సపరేట్ చేయడం వల్ల మనకి కోకో పిట్ లాంటిది అంటే మట్టి లేకుండా మనం పర్టికులర్ ఈ కోకో పిట్లో మనం మొక్కల్ని తర్వాత నారుమడి మొక్కల్ని ట్రేస్లో అది వేసుకుంటున్నాం. ఈ మధ్య చూస్తున్నాం దీనికి చాలా మంచి గిరాకీ ఉందండి. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ అక్కడి నుండి కూడా మన రైతులు వాళ్ళకి సప్లై చేసే సామర్థ్యం ఉండి దాన్ని బాగా స్వయం ఉపాధిగా తీసుకుంటున్నారు. సో మనం ఆ మెషిన్స్ కూడా దాదాపు మనకి 95,000 నుండి 1,00,000 వరకు ఉన్నాయండి. గంటకి దాదాపు 200 కాయలు వేస్తే మనకి ఈ కోకో పిట్ నార అనేది వస్తుంది. తర్వాత అలంకరణ వస్తువులు కూడా
తాళ్ళు ఇవన్నీ కూడా వీటికి కూడా బాగా డిమాండ్ ఉంది. ఇంకోటి మనము మామూలుగా చెరకు వ్యర్థాల నుండి మనము ప్లేట్స్ పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి వాటికి ఎక్కువ వాడకం, ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోయి అవంతా చాలా మనకి హానికరంగా మారుతుంది అన్నమాట. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఆ చెరకు చొప్ప అనే దాంతో ఎడిబుల్ ప్లేట్స్ అంటే మామూలుగా మనకి తొందరగా డికంపోజ్ అయ్యే లాంటి ప్లేట్స్ ని కూడా తయారు చేస్తున్నారు. ఇది కూడా చాలా భారీ ఎత్తున కొన్ని సంస్థలు డిమాండ్ ఉన్న సంస్థల నుండి కూడా వాళ్ళకి మంచి బిజినెస్ అనేది కూడా ఏర్పడుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే మనము ఎంతసేపు వ్యవసాయంకి సంబంధించి తక్కువ చదువు ఉన్న వారు చేపట్టేవి అనుకుంటున్నాము. తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అంటే వాళ్ళ మేధస్సు బట్టి వరి గడ్డి అలాంటి వాటి నుండి కూడా ప్యాకింగ్ మెటీరియల్స్ చాలా ఈజీగా గాజు సామాన్ గానీ అట్లాంటి ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా తయారు చేసి వాళ్ళు వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకునే స్థాయికి వెళ్ళారు సెల్ఫ్ బిజినెస్ గా. మనకి ఇవి కాకుండా హ్యాండ్ పేపర్, హ్యాండ్ మేడ్ పేపర్ కూడా ఏవైతే డికంపోజ్ అయ్యే వాటితోటి మనకి వ్యర్థాల నుండి హ్యాండ్ మేడ్ పేపర్ కాగితం తయారీ కూడా ఒక మంచి స్వయం ఉపాధి సంస్థగా నెలకొందండి. ఆడవాళ్లు కూడా చాలా మంది చేపడుతున్నారు, మంచి గ్రాడ్యుయేట్స్ కూడా చదువుకున్న వాళ్ళు కూడా పర్యావరణాన్ని రక్షించేందుకు ఆ చెట్లను నరక్కుండా ఈ వ్యర్థాల నుండి తయారు చేసే హ్యాండ్ పేపర్ అలాగే వాటి నుండి తయారు చేసే మన అలంకరణ వస్తువులు కూడా చాలా డిమాండ్ ఉందండి. ఎవరైనా సరే మేడం ఈ వ్యవసాయ వ్యర్థాలతోటి స్వయం ఉపాధి పొందాలనుకుంటే వారు మరింత సమాచారం తెలుసుకోవాలంటే వారు మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది, మరి వారికి మీ ఫోన్ నంబర్ని తెలియజేస్తారా? తప్పకుండానండి, నేను డాక్టర్ కే భానురేఖ. సో నా ఫోన్ నంబర్ వచ్చి 9440308227 అండి. మళ్ళొక్కసారి డాక్టర్ భానురేఖ గారి ఫోన్ నంబర్ చెప్తున్నాం, 9440308227. చాలా మంచిదండి డాక్టర్ భానురేఖ గారు, మరి ఇవాళ కార్యక్రమంలో ఈ వ్యవసాయ వ్యర్థాల ద్వారా ఎలా స్వయం ఉపాధి పొందవచ్చో చాలా చక్కగా తెలియజేసినారు. మరి ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉంటారో వాళ్ళు ఇలాంటి ఉపాధి మార్గాలను ఎంచుకొని వారు ఆర్థికంగా ఎదగాలని ఆశిస్తూ వ్యవసాయ వ్యర్థాలు స్వయం ఉపాధికి మార్గాలు అన్న విషయాల్ని ఇంత చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. వ్యవసాయ వ్యర్థాలు స్వయం ఉపాధికి మార్గాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో పి అశోక్ పెట్టిన ముచ్చట అది. శ్రోతలు, ఈ ముచ్చట్ని ఇప్పుడు వినకపోయినా మళ్ళా మళ్ళా వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది మన భాష మన యాస మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు 2019 ఫిబ్రవరి 24 ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో నరేంద్ర మోదీ ఈ పథకాన్ని మొట్టమొదటిసారి 1 కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించిండు. మరిన్ని విషయాలను గిమొచ్చట్లిందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి మంచిర్యాల జిల్లా వాంకిడి మండల వ్యవసాయాధికారి జె మిలింద్ కుమార్తో కేలేని పెట్టిన ముచ్చట్ల. దేశానికి అన్నం పెట్టేది రైతు, అట్లాంటి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు వారి ముఖాల్లో చిరునవ్వును చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది రైతుల కోసం. అలా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం. మరి ఈ పథకం విధి విధానాలు, ఉద్దేశాలు, ఈ పథకం ద్వారా రైతులకు ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి, వీటన్నింటిని గురించి మనతో తెలియజేసేందుకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల వ్యవసాయ అధికారి జె మిలింద్ కుమార్ గారు ఉన్నారు, వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మిలింద్ కుమార్ గారు. నమస్కారం అండి. ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం ఏదైతే ఉందో ఈ పథకం గురించిన పరిచయం మా శ్రోతలకు తెలియజేస్తారా? ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, దీని ఉద్దేశాలు ఏమున్నాయి, వాటి గురించి చెప్పండి వివరంగా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 మొదలుపెట్టింది. మొదటగా ఈ పథకం మొదలుపెట్టినప్పుడు 5 ఎకరాల లోపు ఉన్న రైతులకి మాత్రమే దీని బెనిఫిట్ వచ్చింది. కానీ తర్వాత 2019 ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అన్ని ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తిస్తుంది. అయితే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి, అంటే దీంట్లో కుటుంబం ఒక బెనిఫిషియరీ అన్నట్టు, ఒక కుటుంబంలో ఎంత భూమి ఉన్నా పర్లేదు, ఆ కుటుంబానికి, రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలని 3 దఫాలుగా ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు చొప్పున వారి వారి బ్యాంక్ ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది.
అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా ఏదైతే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఉందో దీని ద్వారా లబ్ధి పొందాలంటే రైతులు ప్రత్యేకంగా ఏదైనా నమోదు చేసుకోవాల్సి ఉంటుందా, ఉంటే ఎక్కడ నమోదు చేసుకోవాలి, ఏమేమి ఈ పథకం ద్వారా లబ్ధి పొందే రైతులకు అర్హతలు ఉండాలి, వాటి గురించి కూడా చెప్తారు. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే మొదటగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రైతు బంధు డేటాబేస్ నుంచే రైతులని సెలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ఆన్లైన్లో పిఎం కిసాన్ అనే వెబ్సైట్లో రైతులు నేరుగా కానీ కామన్ సర్వీస్ సెంటర్ల యందు కానీ నమోదు చేసుకోవచ్చు. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే తను భారతదేశ నివాసి అయి ఉండాలి, పట్టాదార్ పాస్ పుస్తకం కలిగి ఉండాలి, ఆధార్ నంబర్ కలిగి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఈ మూడు కలిగి ఉన్న రైతులు ఈ పథకంలో లబ్ధి పొందడానికి అర్హులు. అయితే దీంట్లో కొన్ని ఎక్స్క్లూజన్స్ కూడా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి ఈ పథకంలో లబ్ధి చేకూరదు. అలాగే రాజ్యాంగపరమైన పొలిటికల్ పదవులలో ఉన్నవారు, అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ పైన ఉన్న పదవులలో ఉన్నవారికి ఈ పథకంలో లబ్ధి చేకూరదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకంలో అర్హులు కాదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రభుత్వం ద్వారా 10,000 అంతకంటే ఎక్కువ గౌరవ వేతనాన్ని పొందే వ్యక్తులకు కూడా ఈ పథకంలో లబ్ధి దొరకదు. అయితే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరు ప్రయోజనం పొందవచ్చు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే దాని గురించి వివరంగా చెప్పింది కదా. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్న రైతులు ఏం చేయాల్సి ఉంటుంది, ఏ రకంగా వారి నమోదు ప్రక్రియ ఉంటుంది, దాని గురించి చెప్తారా? ఇప్పుడు ఇంకా ఈ పథకంలో నమోదు కానటువంటి రైతులు ఎవరన్నా ఉంటే వారు ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. పిఎం కిసాన్ అనే వెబ్సైట్లో సందర్శించి రైతులు నేరుగా కానీ లేదా కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రంలో కానీ ఈ పథకానికి సంబంధించిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. అక్కడ నమోదు చేసిన తర్వాత అది మండల వ్యవసాయ అధికారి గారి లాగిన్లోకి వస్తుంది. ఆ లాగిన్లో వచ్చిన తర్వాత మేము వారి యొక్క పట్టాపాస్ పుస్తక వివరాలు, బ్యాంకు వివరాలు, ఆధార్ వివరాలు సరిచూసుకొని అది కరెక్ట్గా ఉన్నట్లయితే వాటిని మేము మా పై అధికారులకి ఆన్లైన్లోనే పంపించడం జరుగుతుంది. మా పై అధికారి అంటే జిల్లా అధికారి గారు, జిల్లా వ్యవసాయ అధికారి గారు. మేము పంపించిన వివరాలు సరిగా ఉన్నట్లయితే దాన్ని అప్రూవ్ చేసి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో కూడా ఆ వివరాలను సరిచూసుకొని కరెక్ట్గా ఉన్నట్లయితే వాటిని దేశస్థాయిలోకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దేశస్థాయిలో ఈ వివరాలు అప్రూవ్ అయిన తర్వాత ఆ సంబంధిత రైతుకి వారి ఖాతాలలో ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఏదైతే 3 దఫాల్లో 2,000 రూపాయలు చెప్పిన మొత్తం 6,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు కదా, మరి ఈ పథకం కింద ఈ ఆర్థిక ప్రయోజనం వారి ఖాతాల్లోకి చేరాలి అంటే రైతులు ఏం చేయాల్సి ఉంటుంది? ఈ పథకం ప్రారంభించినప్పుడు మొదటగా బ్యాంకు ఖాతాల ద్వారా ఈ ఏదైతే బెనిఫిట్ని వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. కానీ తర్వాత రాను రాను దీన్ని ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా NCPI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీని ద్వారా ఈ యొక్క లబ్ధిని వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి రైతు కూడా ఈ వారి బ్యాంక్ ఖాతాకి ఆధార్ని లింక్ చేసుకొని ఉండాలి. అలాగే పిఎం కిసాన్ అకౌంట్లో కూడా ఈకేవైసి చేసుకొని ఉండాలి. అలా చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క లబ్ధి వస్తుంది. ఇంకా లబ్ధిదారులు అయ్యుండి కూడా ఈకేవైసీ మరియు NCPI మ్యాపింగ్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారు మీ సేవా కేంద్రంలో కానీ లేదా ఆన్లైన్ వెబ్సైట్లో కానీ ఈకేవైసీ చేసుకోవచ్చు. అలాగే NCPI మ్యాపింగ్ చేసుకోవడానికి వారి బ్యాంక్ ఖాతా ఏ బ్యాంకులో అయితే ఉన్నదో ఆ బ్యాంకుకి వెళ్ళి ఆ బ్యాంకులో NCPI మ్యాపింగ్ చేయించాలి. అలా చేయించినట్లయితేనే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి లింక్ ఏర్పడి ఈ రాబోయే బెనిఫిట్ వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. అయితే ఇప్పుడు దీనికి ఏదైనా నిర్ణీతమైన గడువే ఉందా, లేకపోతే రైతులు ఎవరైనా ఇందులో నమోదు చేసుకోవడానికి వీలుగా, అంటే ఇది ఏదైనా నిరంతరంగా కొనసాగే ప్రక్రియనేనా? నమోదు చేయడం నిరంతరంగానే కొనసాగుతుంది. అయితే దాంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే ఆ భూమి ఆ రైతుకి ఎప్పుడు సంక్రమించింది అనే డేట్ని బట్టి ఆయన అర్హత ఉన్నదా అర్హత లేదా అనేది నిర్ణయించబడుతుంది. తేదీ 1 ఫిబ్రవరి 2019 నాటికి పట్టా కలిగి ఉన్న రైతు ఎవరైనా రైతు కానీ ఆయన అర్హుడే. దాని తర్వాత కనుక ఆ రైతు కనుక భూమి వచ్చినట్లయితే అది ఏ విధంగా ఆయనకు సంక్రమించింది అనే విషయాన్ని చూడడం జరుగుతుంది. ఒకవేళ వారి ముందు తరం వారు భూమి కలిగి ఉండి వాళ్ళు
పిఎం కిసాన్లో లబ్ధిదారులు అయినట్లయితే, వాళ్ళు చనిపోయినట్లయితే, వారి యొక్క భూమిని వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళ వారసులకు కానీ వచ్చినట్లయితే, వారసులు ఏదైతే భూమి వంశపారంపర్యంగా వస్తుందో, 1 ఫిబ్రవరి 2019 తర్వాత సంక్రమించిన భూమి వారసత్వంగా వచ్చినట్లయితే ఆ రైతులు కూడా అర్హులే. అలా కాకుండా కొనుగోలు కానీ లేదా భాగస్వామ్య ఒప్పందం కానీ లేదా ఇంకే ఇతర రకాల ద్వారా భూమి సంక్రమించిన ఆ రైతులు అర్హులు కారు. అయితే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా విషయంలో చూసినట్లయితే, ఈ జిల్లాకు సంబంధించిన లక్ష్యాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ లక్ష్యాలని ఎంత మేరకు సాధించగలిగినారు, దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తారా? మా వాంకిడి మండలంలో మొత్తం 4878 మంది లబ్ధిదారులు ఉన్నారు. దీంట్లో ఇంకా ఈకేవైసీ చేసుకోని వారు 562 మంది ఉన్నారు. అలాగే ఎన్సిపిఐ మ్యాపింగ్ చేసుకోని వారు 473 మంది ఉన్నారు. వీరికి మేము మా వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా లేకుంటే మేము పెట్టిన ప్రతి మీటింగ్లో కూడా రైతులకి ఈ విషయాన్ని తెలియపరుస్తూనే ఉన్నాము. ఈ వారు వెళ్ళి ఈకేవైసీ అలాగే ఎన్సిపిఐ మ్యాపింగ్ చేసుకోవాలని సూచిస్తున్నాం. ఈ మిగిలిన వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకి ఈ పిఎం కిసాన్ బెనిఫిట్ వస్తుంది. ఒకవేళ ఈకేవైసీ ఎన్సిపిఐ మ్యాపింగ్ ఇవి రెండు చేసుకోని వాళ్ళైతే వాళ్ళకి ఎన్సిపి పిఎం కిసాన్ బెనిఫిట్ ఆగుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి, దాని విధి విధానాలు, ఆ పథకం ద్వారా రైతులకు చేకూరుతున్న లబ్ధిని గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి మంచిర్యాల జిల్లా వాంకిడి మండల వ్యవసాయాధికారి జె మిలింద్ కుమార్తో కేలిని పెట్టిన ముచ్చటది. ఈ ముచ్చట్ని రేపటి సంది మా యూట్యూబ్ ఛానల్లో కూడా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఇయాల్టి ఇల్లు వ్యవసాయం. రేపటి కిసాన్ వాణిల మొలకల గడ్డి పెంపకం గురించి ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదనరావుతో ముచ్చట. ఇంకా రైతు అంతరంగం శనగ గోధుమ జొన్న సాగు గురించి సోనాల మండలం గుట్టపక్క తాండకు చెందిన పవార్ చంద్రసింగ్తో యు దినేష్ పెట్టిన ముచ్చట. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:45 గా వస్తుంది. మరి కాసేపట్ల నవభారతం హైదరాబాద్ కేంద్రం కలి ఇందా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.